ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్లీ కన్వర్జింగ్ పాయింట్ బుడిమే మనకి మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే, ఇది కొంత అవుట్లెట్ తీసుకోకపోవటం. బేసిక్గా గత ప్రభుత్వం చేసుండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు. ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం. ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఇలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సిసోడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో 5 లక్షల 5 లాక్ క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. అసలు మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడిమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈరోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని ఈ రెస్క్యూ కార్యక్రమాలకి చాలా బాధాకరమైన దాదాపు 19 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం. అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు. ఒక పశువులు ఒక దాదాపు 136. అలాగే దాదాపు 172,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అది విజ్ఞాన పంటలు కానీ లేదంటే మామూలు మన ప్యాడీ కానీ ప్యాడీయే దాదాపు 172,000 హెక్టార్లు. హార్టికల్చర్ వచ్చి ఒక 15,000 హెక్టార్స్ ఉంది. అలాగే 176 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. 644,536 మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 193 రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది, చేస్తున్నాం. అలాగే దాదాపు 42,707 మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం. దాదాపు 194 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు.
Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakhapatnam.